ఇప్పటికే చైనాకు భారత్ ఊహించని షాక్ ఇచ్చింది. చైనాకు సంబంధించిన యాప్స్ని వాటితో పాటు వాటి క్లోనింగ్ యాప్స్ని కూడా బ్యాన్ చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న టైంలో కూడా ఇండియా తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్కి చైనాకి మైండ్ బ్లాంక్ అయ్యింది. మొదటి విడతలో టిక్ టాక్కి కోలుకోలేని దెబ్బ తగిలింది. రెండో ఇన్స్టాల్మెంట్లో పబ్జి అలీబాబాలకు ఇండియాలో అడ్రస్ లేకుండా పోయింది. దీంతో చైనా అంటేనే చిరెత్తిపోతున్న అమెరికా కూడా ఇండియాని ఆదర్శంగా తీసుకోవాలి అని ఆలోచిస్తుందట. అందుకే అమెరికాలోనూ టిక్ టాక్ని బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిక్ టాక్పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనీస్ యాప్ టిక్ టాక్పై బ్యాన్ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కాగా భారత్లో టిక్ టాక్పై నిషేధం విధించడాన్ని ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రితో పాటు అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా సమర్థించారు. ఆ విషయంలో భారత్ని అభినందించారు కూడా. అమెరికా పౌరుల సమాచారాన్ని కూడా టిక్ టాక్, ఇతర యాప్స్ చైనాకు చేరవేస్తున్నాయని కాంగ్రెస్ ప్రతినిధులు ఆరోపించారు. దేశ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ చేయాలని కోరుతూ 25 మంది కాంగ్రెస్ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేఖ రాశారు. టిక్ టాక్ను బ్యాన్ చేయడం ద్వారా చైనా స్పై యాక్టివిటీస్కి చెక్ పెట్టాలని వారు తమ లేఖలో కోరారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన హాట్ టాపిక్గా మారింది. అమెరికా కూడా ఇండియాలోనే బ్యాన్ విధిస్తే ఇప్పటికే కష్టాల్లో ఉన్న యాప్స్ అన్నీ ఆల్మోస్ట్ షట్టర్లు దించే స్టేజ్కి వస్తాయి. ఇక ఇప్పటి వరకు ఆధిపత్యాన్ని చాటిన టిక్ టాక్కే దిక్కు లేకుండా పోయింది. టిక్ టాక్ విలువని $50 బిలియన్గా లెక్కగట్టిన బైట్ డ్యాన్స్ బిడ్స్ని ఆహ్వానిస్తుంది. నాన్ చైనా కంపెనీలకు దీన్ని విక్రయించే ఆలోచనలో ఉన్నట్టు టాక్. ముందు ఈ టిక్ టాక్ కొనడానికి మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్తో చర్చలు కూడా జరిపింది. టిక్ టాక్ కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ధృవీకరించిన మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ళ దీనిపై డొనాల్డ్ ట్రంప్తో కూడా మాట్లాడారు. టిక్ టాక్ కొనుగోలుపై చర్చలు జరుగుతున్న ఈ టైంలో అమెరికాలో టిక్ టాక్ను బ్యాన్ చేయొద్దని ట్రంప్ను సత్య నాదెళ్ళ కోరినట్లు తెలుస్తోంది. ఈ సోషల్ మీడియా యాప్ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించిన డేటా సర్వర్లు అమెరికాలో మాత్రమే ఉంటాయని మైక్రోసాఫ్ట్ ట్రంప్కి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికన్ యూజర్ల డేటాతో పాటు వారి వ్యక్తిగత ప్రైవసీకి ఎలాంటి డోకా ఉండదని ధృవీకరించారట. కానీ ఎందుకో మైక్రోసాఫ్ట్ కూడా టిక్ టాక్ కొనుగోలులో చర్చలు అంటుందే తప్ప ముందడుగు వేయట్లేదు. దీంతో ట్రంప్ మరొక అడుగు ముందుకు వేశారు. సెప్టెంబర్ 15 నాటికి టిక్ టాక్ని మైక్రోసాఫ్ట్ కానీ లేదా మరేదైనా అమెరికన్ కంపెనీ కొనుగోలు చేస్తే ఓకే, లేదంటే మాత్రం సెప్టెంబర్ 15 తర్వాత యుఎస్లో టిక్ టాక్ ఊసే ఉండదు. పైగా టిక్ టాక్లో వాటాలు కొనడానికి కూడా ట్రంప్ను అంటున్నారు. మొత్తం టిక్ టాక్ని కొనాలి, అలానే ఈ డీల్లో అమెరికా గవర్నమెంట్కి కూడా కొంత డబ్బులు చెల్లించాలి అనే కండిషన్ ఉంది. ట్రంప్ నిర్ణయాలతో టిక్ టాక్ ఊపిరి సలపడం లేదు. మొత్తానికి చైనా వేసిన ఒక్క రాంగ్ స్టెప్తో ఆ దేశక ఆర్థిక వ్యవస్థ అనేక అడుగులు వెనక్కి వెళ్ళింది. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి.